పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది కొన్ని దండగ ఖర్చులు ఎదురైనప్పటికీ ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మానసికమైన ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని కలిగి ఉండాలి మీ యొక్క సాక్షిగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరచాలి అదేవిధంగా వివాహ శుభకార్యాలు మీ వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు అన్నీ అనుకూల అనుకున్నట్టుగా జరుగుతాయి అభివృద్ధి కనపడుతుంది ఇబ్బంది పడ్డటువంటి కాలం నుంచి కొంచెం అనుకూలమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నాం అనేటువంటి భావం కలుగుతుంది ఆక్వ రంగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకి మానసికలు ఉత్సాహం కలిగేటటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి ఇక నూనె అపరాలు ధాన్యాలు కూరగాయలు పండ్లు మాంసం ఇలాంటివి విక్రయించేటటువంటి వ్యాపార వ్యాపారస్తులకి ఇలాంటివి విక్రయించేటటువంటి వ్యాపారస్తులకి కిరాణా కొట్టు నడిపే వాళ్ళకి మెడికల్ షాపులు నడిపే వాళ్ళకి సంతోషకరమైనటువంటి విధంగా రోజులు నడుస్తాయి అభివృద్ధి బాగుంటుంది వ్యవసాయ సంబంధాల విషయాల్లో కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది చేతి దాకా వచ్చినటువంటి పంట నేలపాలు కావటం నీళ్ల పాలు కావటం మీ మనోవేదనకి కారణమవుతుంది ఎందుకని మనం ఏం పాపం చేసుకున్నామని ఈ రకమైన పరిస్థితులు వచ్చాయి అని మీలో మీరే బదలపడతారు ఏది అన్నప్పుడు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కార మార్గం ఉంటుంది దాన్ని ఆచరించాలని చెప్పి నిశ్చయించుకుంటారు కళా సాహిత్య రంగాల్లో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది క్రీడా రంగంలో మీకు లభించినటువంటి అవార్డుల వల్ల ప్రయోజనాలు పొందగలుగుతారు రాజకీయ సంబంధమైన పదవి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మనోధైర్యం చాలా ముఖ్యం దాన్ని కలిగుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అందరూ మిమ్మల్ని అభిమానించే వాళ్ళే ఉంటారు మీరెవరి మీద పెత్తనం చేయాలని మీరు అనుకోరు కానీ మీరేదో హెరాస్ చేస్తున్నట్టు పెత్తనం చలాయిస్తున్నట్టు అధికార తరఫాను ఉపయోగిస్తున్నట్టు కొంతమంది మీకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తారు అయితే అవన్నీ కూడా నేను కూడా ఎవరు నమ్మరు మీ వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళంతా కూడాను వాళ్ళనే చీదరించుకుంటారు సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది దాని గురించి యోచన చేసి పరిష్కార మార్గాలు వెతుక్కోవాలని అదేవిధంగా గుర్తి ఉద్యోగాల గురించి కెరియర్ గురించి కొత్త దిగులు ఉంటుంది ఈ వారాంతంలో ఆ దిగులు తీరిపోతుంది ఈ రాశిలో జన్మించిన వారు కుబేర కక్కడాన్ని ధరించాలి అష్టములు కథయలతోటి అరటిరాల ఒత్తులతోటి లక్ష్మీసందనతో సిద్ధ కథలతోటి మహాతీర్థడితోటి మీ ఇష్టమైన దేవుణ్ణి దేవతని అర్చించాలి సుగంధ సిద్ధ గంధాక్షితలను ఉపయోగించండి మంచి ఫలితాలు ఉంటాయి మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయనేటువంటి సిగ్నల్స్ మీకు ఇప్పటి నుంచి అందుతాయి మనోధైర్యాన్ని కలుగుంటారు వచ్చే అవకాశాలు చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతామనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు స్వగ్రహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంచ నెరవేరుతుంది మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభదిధి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వేజన భవంతు ఓం శాంతి శాంతి శాంతి